ఎప్పుడైనా ఇలా జరిగిందో లేదు నాకు తెలియదు, కానీ జరిగి ఉండొచ్చు. ఎట్లా అంటే, మీరు చాలా సీరియస్గా ప్రార్థన చేసి ఉండొచ్చు. దేని గురించి అంటే చాలా ప్రాముఖ్యమైన, లైక్ నాకు ఒక ఉద్యోగం రావాలి, లేకపోతే నాకు పెళ్ళి అవ్వాలి, నేను ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టా అది పూర్తవ్వాలి, లేకపోతే నేను చదువుకుంటున్నాను పాస్ అవ్వాలి, అమెరికా వీసా అప్లై చేశాను వీసా వచ్చేయాలి, ఇట్లాగా కొన్ని మంచి విషయాల గురించి ప్రేయర్ చేసి ఉంటారు. నాలాంటి ఎవరో సేవకుడు వచ్చి మీ ఇంట్లో ప్రార్థన చేస్తూ దేవుడు మీకు అనుగ్రహించును గాక అని కూడా ప్రార్థన కూడా చేస్తూ ఉండాలి. ఇక దాంతో రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది, బుర్రగోక్కుంటూ ఉంటారు. ఎందుకు ఆలస్యం అవుతుంది? దేవుడు చిత్తం లేదా? దేవుడికి ఇవ్వటం ఇష్టం లేదా? దేవుడికి ఇవ్వటం చేత కాదా? ఎందుకు ఇట్లా ఆలస్యం అవుతుంది? కొన్ని సందర్భాల్లో మన జీవితంలో జరగాల్సిన కనుక ఆలస్యం అయితే, పైగా అది మంచి విషయాలు, చెడ్డ విషయాలు కావు, మంచి విషయాలు, మంచి అంటే ఉద్యోగం, పెళ్ళు ఇలాంటి విషయాలు అన్నమాట, అవి లేట్ అయితే కనుక చాలా టెన్షన్ ఎక్కువైపోద్ది, దేవుడి మీద కోపం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఆలస్యం ఎందుకు అవుతుంది? ఇది మొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే, మీరు కాస్త దేవునిలోకి వచ్చిన తర్వాత, కాస్త అంటే అంత కాదనుకోండి, కాస్త దేవునిలోకి వచ్చిన తర్వాత, ఇదివరకైతే అబద్ధాలు ఆడి గబుక్కుని తప్పుకునేవాళ్ళు, ఇప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత అబద్ధం ఆడితే బాగోదు కాబట్టి నిజం చెప్తే ఇరుక్కుపోతారు. అప్పుడు ఏమనుద్దంటే, చే పాత జీవితం బెటర్ బాబు, అబద్ధం ఆడితే టక్మని బక్కెళ్ళి ఉండేవాళ్ళు, ఇప్పుడు నిజం చెప్తే ఇరుక్కుపోయారు బాబు అని ఉంటుంది. సో ఇది రెండో సమస్య, ఇరుక్కుపోతే ఏం చేయాలి? పైగా ఆ టైంలో మనకు వచ్చే తలంపు ఏంటి తెలుసా? దేవా నేను నీకు దగ్గరయ్యాను కదా, ఇరుక్కోకుండా ఏమైనా చేయొచ్చు కదా నువ్వు, ఇది మనం అనుకునేటువంటి మాట. ఏదో విధంగా తప్పించేయచ్చు కదా, నేను యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేశాను కదా, ఇంత ఇరికించాలా నన్ను అని మనం అనుకుంటాం. ఇది రెండో ప్రశ్న. ఒకటేమో ఆలస్యం, రెండోదేమో గుండె ఆగిపోవటం, ఆగిపోవటం. మూడో ప్రశ్న ఏంటంటే, దేవునిలోకి దగ్గరకు వచ్చిన తర్వాత జీవితం కొన్నిసార్లు డ్రై అనిపిస్తుంది, అంటే పచ్చి భాషలో చెప్పాలంటే కిక్ ఉండదు, లైఫ్కి మజా ఉండదు అనిపిస్తుంది కొన్ని సందర్భాలు. ఏంటి జీవితం చాలా డ్రైగా ఉంది, బోర్ కొడుతుంది, మజా లేదు అనేది అనిపిస్తుంది అన్నట్టు. ఈ మూడు ప్రశ్నలకి ఈరోజు మనం జవాబు ఎత్తుతాం. ఒకటి, జీవితంలో మంచి పనులు ఎందుకు ఆలస్యం అవుతాయి? రెండోది, మంచోడిగా జీవిద్దాం అనుకున్నప్పుడు ఆగిపోయే పరిస్థితులు ఎందుకు వస్తాయి? మూడోది, దేవునికి దగ్గరగా జీవించేటువంటి దినాలలో ఆరిపోయే పరిస్థితులు ఎందుకు వస్తాయి? మూడు ఆల్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఆలస్యం, ఆగిపోవటం, ఆరిపోవటం ఎందుకు వస్తాయి? బైబిల్లో అక్కడ ఒక వచనం అక్కడ ఒక వచనం చూసి అర్థమైందా, నేనేం చెప్పదలుచుకున్నా అని చెప్పచ్చు, అంటే నా సుత్తి బైబిల్ సుత్తిలాగా చెప్పచ్చు, అలా చెప్తే బాగోదు. బైబిల్లో ఈ మూడు విషయాలకి ఎక్కడైనా ఓ పద్ధతిలో ఓ విధానంలో జవాబు ఉందేమో అది చూడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు చాలా మంచోడు, ఎందుకంటారేమో, మానవుడు ఎదుర్కొనేటువంటి ప్రతి ప్రశ్నకి ఆయన జవాబు ఇచ్చాడు. కొన్ని ప్రశ్నలు రాతపూర్వకంగా ఉంటాయి, అరే ఇలా జరిగితే ఇలా చేయరా, ఇలా జరిగితే ఇలా చేయరాని, కానీ కొన్ని అలా చేయలే. ఆయన ఏం చేశాడంటే ఒక వ్యక్తిని చూపించేశాడు, ఇగో చూడు వీడికి ఎట్లా చేశాను నీకు కూడా అట్లా చేస్తా, వీడికి ఎట్లా అయింది నీకు కూడా అట్లా అయింది, ఇది దేవుడు చెప్పింది. మానవ జీవితాల్లో వచ్చేటువంటి ఆలస్యాలు, ఆగిపోవటాలు, ఆరిపోవటాలకి దేవుడు చాలా రకాలైనటువంటి జీవితాలని మన ముందు పెట్టాడు, మనకు తెలుసునే. ఉదాహరణకి 75 ఏట దేవుడు అబ్రహాం అనే వ్యక్తికి ఒక వాగ్దానం ఇచ్చాడు, ఏమన్నా తెలుసా, అరే బాబు నీకు ఒక కొడుకునిస్తాను రాని, కానీ అది నెరవేరింది ఎప్పుడు, 100 ఏట, అంటే ఎంతకాలం ఆగాడు, 25 సంవత్సరాలు ఆగాడు. మనం 25 నిమిషాలు ఆగం ప్రార్థన చేసి, మనవాడు 25 సంవత్సరాలు ఆగాడు. ప్రార్థన చేసామంటే పావుగంట తర్వాత జవాబు రాబోదు, ఏం దేవుడే అంట అని అనుకుంటాం, అది మనం అనేమాట. కానీ పాపం ఆయన 25 సంవత్సరాలు ఆగాడు, అవునా కదా? దేవుడు మనవాడి జీవితం మన ముందు పెట్టి చూసా 25 సంవత్సరాలు ఆగాడు, కాబట్టి మనవాడు చూడు ఎంత గొప్పగా అయిందో. అనవసర ఆకుండా కెలికావు అనుకో మధ్యలో, అబ్రహం ఏం చేశాడు, నువ్వు కూడా అదే చేస్తావు. పాపం మనవాడు 15 ఏళ్ళు ఆగాడు దగ్గర దగ్గర, అంటే 85 సంవత్సరాలు వచ్చింది. ఆ తర్వాత భార్య ఒక చిన్న సజెషన్ ఇచ్చింది, ఏమంటే ఎంతకాలం ఆగుతారండి, మన పనమ్మైతే మీరు వెళ్ళిపోండి అని. వాళ్ళిద్దరికి ఒక కొడుకు పుట్టాడు, ఆడే హాగరు, ఆ హాగరు పుట్టినటువంటి కొడుకు ఇష్మాయిల్. అప్పుడు ఆయన చేసిన తప్పు ఇప్పుడు కూడా తేరలేదు, ఇష్మాయిలీలకి ఇస్రాయేలీలకి 4000 సంవత్సరాలు అయింది, గొడవ ఏమన్నా తగ్గిందా, లేదు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే వాళ్ళిద్దరి మధ్యన వస్తుంది, డౌట్ లేకుండా.
4000 సంవత్సరాల క్రితం చిన్న పొరపాటు ఏ ఆగలేదు మనోడు మనం చాలా మంది ఆగలం ఏ ఎందుకు ఆగలం ఎందుకనంటే విశ్వాసం ఉండదు నిరీక్షణ ఉండదు ఎందుకు ఆలస్యమైంది అనంటానికి మన దగ్గర జవాబులు ఉన్నాయి అందుకనే బైబిల్ నుంచి ఈ రోజు మనం జవాబులు ఎత్తడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే దేశమైనటువంటి ఇశ్రాయేలు ని తీసుకొని వాళ్ళ జీవితం మీద లేకపోతే ఇశ్రాయేలు అనే దేశం మీద ఆయన చేసినటువంటి ప్రయోగాలు ఆయన చూపించినటువంటి ప్రేమ వాటి ద్వారా కూడా మనకు పాఠాలు నేర్పిస్తాడు ఈ రోజు ఈ మూడు ప్రశ్నలకి ఇశ్రాయేలు చరిత్ర నుంచి మనం పాఠం నేర్చుకుందాం ఓకే ఇశ్రాయేలు అనే దేశం ఫార్మ్ అవడానికి ఉపయోగించినటువంటి పుస్తకమే నిర్గమకాండం నిర్గమకాండానికి 40 అధ్యాయాలు మొదటి అధ్యాయం నుంచి 40 అధ్యాయం దాకా స్టోరీ లాగా చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు సరదాగా ఎలా అంటే ఇశ్రాయేలులు 350 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు ఇదే మొదటి అధ్యాయం అలాంటి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలులు 40వ అధ్యాయంలో దేవుని యొక్క సన్నిధానములో షకీనా మేఘం కింద దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆ నమూనా పట్టి నిర్మించినటువంటి ప్రత్యక్ష గుడారములో ఉన్నారు అంటే బానిసత్వం నుంచి దేవుని సన్నిధానములోకి ప్రయాణమే నిర్గమకాండం 40 అధ్యాయాలు ఈ 40 అధ్యాయాల స్టోరీ లాగా చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు ఎలాగా బానిసత్వంలో ఉండి లబో దిబో ప్రార్థన చేస్తే దేవుడు మోషే అనొక నాయకుని పంపించాడు ఆ మోషే అనేక నాయకుణ్ణి సిద్ధపరిచి అరే బాబు నువ్వు ఫరో దగ్గర పోరా అనేటప్పటికి 5 అధ్యాయాలైన ఫరో దగ్గరికి వెళ్ళి బాబు ఫరో గారు మా దేవుడు మా ఇశ్రాయేలుని పంపించమన్నాడంటే ఎవడరా మీ దేవుడు అని అన్నాడు ఆయన అంటే దేవుడు కోపం వచ్చి 10 తెగులు పంపించాడు ఆ 10వ తెగులుకి ఫరోకి దిమ్మ తిరిగి బాబు మీ ప్రజల్ని తీసుకుపోరా అన్నాడు దాంతో 12వ అధ్యాయానికి వచ్చాం 13వ అధ్యాయంలో ప్రయాణం స్టార్ట్ ఆ తర్వాత వాళ్ళు ఒక 6 అధ్యాయాల పాటు ఐగుప్తు దేశం నుంచి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు అరే బాబు ఇక్కడ ఆగండి రా అని నేనేంటో మీకు తెలిసింది మీరేంటో నాకు తెలిసింది బాగుంది కదా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసా మేఘ స్తంభాన్ని సృష్టించా అగ్ని స్తంభాన్ని పెట్ట రాళ్ళల్లోంచి నీళ్ళిచ్చా మన్నాను కురిపించా ఇన్ని చేశాను కదా నేను నచ్చానా సూపర్ దేవ నువ్వు బాగా నచ్చావు నేను మీకు నచ్చాను మీరు నాకు నచ్చారు కాబట్టి మన ఇద్దరి మధ్యన ఒక బంధం ఉంటే బాగుంటుంది అని నిర్ణయించుకొని 19వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం దాకా దేవుడు ఇశ్రాయేలుతో ఒక నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు దాంట్లోనే మనకు 10 ఆజ్ఞలు ఆజ్ఞలు ఈ ఆజ్ఞలు వచ్చేసాయి ఓకే అయిపోయింది ఇప్పుడు మీకు నేను నచ్చాను నాకు మీరు నచ్చారు మన ఇద్దరి మధ్యన ఒక బంధం ఉంది మనం అప్పుడప్పుడు కలుసుకోవడానికి ఒక స్థలం ఉంటే బాగుంటుంది అన్నాడు ఓకే ఏం చేద్దాం దానికి ఒక గుడారం కడితే బాగుంటుంది అది ఎంత ఎత్తు ఉండాలి ఎంత పొడుగు ఉండాలి ఎంతలా ఉండాలి ఈ రంగులో ఉండాలి అని దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు అది నమూనా 26వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం 31 నుంచి 40వ అధ్యాయం దాకా మోషే ఎగ్జాక్ట్ గా దేవుడు చెప్పినట్లు ఆ నమూనా ప్రకారం మందిరం కట్టి అదే ప్రత్యక్ష గుడారం కట్టేశాడు దేవుని యొక్క షకీనా మేఘం వచ్చి ఇశ్రాయేల్ మధ్యన నివాసం చేసింది అప్పుడు దేవుడి సన్నిధిని అనుభవించాడు అయిపోయింది 40 అధ్యాయాల స్టోరీ ఓవర్ అయితే ఈ స్టోరీలో ఒక చిన్న భాగాన్ని మనం ఈరోజు చూద్దాం ఏంటనంటే ఫరో బాబు మీ ప్రజల్ని తీసుకుపోరా అని అన్నాడు 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ప్రయాణం స్టార్ట్ ఈ ప్రయాణం 18వ అధ్యాయం దాకా కొనసాగింది అయితే ఈ ప్రయాణంలో 3 అధ్యాయాలు మాత్రం మనం చూడబోతున్నాం 13, 14, 15 ఒక్కో అధ్యాయంలో ఉన్న స్టోరీ ఏంటో ముందు చెప్తాను మీకు ఓకే 13వ అధ్యాయంలో ఏంటంటే అయ్యా బయటకు వచ్చారు మోషే క్యాలెండర్ది అని అన్నాడు వాళ్ళ తారీఖు ఎంత ప్రభా గుర్తుంది ప్రభా దానికి ఎర్ర పెన్నుతో రౌండ్ పెట్టు అని అన్నాడు ఏ ప్రభా ఏం లేదు ప్రతి సంవత్సరం ఇదైనా అలా ఇదే తారీఖు మీరు పండగ చేసుకోవాలి ఈ పండగ నేను చెప్పిన పద్ధతిలో చేయాలి ఏంటి ప్రభా ఎలా చేయాలి ఎలా చేసేదాంది ఓ గొర్రె పిల్లను వధించాలి రాత్రి పిండి పిసక్కుండా పొద్దున్న కలుపుకొని రొట్టెలు చేసుకోవాలి దాన్నే పులి అని రొట్టెల పండగ అంటారు మీ పిల్లలు ఏం మమ్మీ ఎలా చేసావు అని అంటే అప్పుడు మీరు చెప్పాలి రే ఒకప్పుడు మనం బానిసలంరా అర్థమైందా ఏ విధంగా గొర్రె పిల్లను వధించి గుమ్మానికి రక్తం పూస్తే మరణతోత దాటిపోతే నువ్వు బతికావు అందుకే బయటకు వచ్చాం అని పిల్లల జ్ఞాపకం చేయాలి దాన్నే పస్కా పండగ అంటారు యేసుక్రీస్తు ప్రభువారు అదే పస్కా పండుగ రోజు వధించబడ్డారు మనందరి యొక్క విమోచనార్థం ఊరినే జస్ట్ పాయింట్లా చెప్తాను సరే ఇది ప్రతి సంవత్సరం చేయాలి పైగా మీ ఇంట్లో పెద్ద కొడుకు ఉంటాడే ఆయన్ని నాకు ప్రతిష్ఠించాలి అంటే నాకు పరిపూర్ణ సేవకిచ్చాలి మీ ఇంట్లో జంతువుల్లో తొలి జంతువు ఉంటుందే
దానికి సమానమైనటువంటి వెల నాకు అర్పించాలి, ఇది మీరు చేయాల్సింది. ఓకే ప్రభువా అని అన్నాడు. ఆ తర్వాత ప్రయాణం స్టార్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఓర్వసీ సెంటర్ జంక్షన్, ఇక్కడ నుంచి అనకాపల్లి వెళ్ళాలంటే మహా అయితే స్కూటర్ మీద కానీ బస్సు మీద కానీ కారు మీద కానీ వెళ్తే 40 నిమిషాలు వెళ్ళిపోవచ్చా? అది 40 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. మామూలుగా హడావిడి లేకుండా వెళ్తే 40 నిమిషాలు అయితే మనం గంట వేసుకుందాం. గంటలో వెళ్ళేటువంటి ప్రయాణం. నాలాంటి ఒకడు వచ్చి హలో మిమ్మల్ని అనకాపల్లి మంచి రూట్లో తీసుకెళ్తా అని అన్నాను అనుకోండి, అవునా ఇడద పెద్ద పోడుగాడనేసి నేను ఎక్కిన కారులో మీరు కూర్చున్నారు అనుకోండి, మిమ్మల్ని ఎక్కడి నుంచి భువనేశ్వర్ తీసుకెళ్ళి, కలకత్తా తీసుకెళ్ళి, అక్కడి నుంచి నాగాలాండ్ తీసుకెళ్ళి, అక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్ళి, రాజస్థాన్ మీదగా ముంబై తీసుకెళ్ళి, అక్కడి నుంచి గోవా తీసుకెళ్ళి, అక్కడి నుంచి త్రివేంద్రం మీదగా చెన్నై తీసుకొచ్చి, అక్కడి నుంచి నెమ్మదిగా విజయవాడ తెచ్చి, విజయవాడ మీదగా ఏలూరు మీదగా రాజమండ్రి వచ్చి, రాజమండ్రి నుంచి నెమ్మదిగా తునొచ్చి, తుని తర్వాత అనకాపల్లికి ఓ సంవత్సరం తర్వాత చేరారనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఇచ్చ కోపం రాదా? గంట ప్రయాణాన్ని సంవత్సరం చేసావు, నువ్వేం మనిషివురా బాబు అని అంటారు, అవునా కదా? అయితే నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఐగుప్తు దేశం నుంచి తిన్నగా నడుచుకుంటూ గనక దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్తే 3 రోజులు పట్టుద్ది. 3 రోజులు, 3 రోజులు పట్టే ప్రయాణాన్ని దేవుడు నేను నడిపిస్తా అని అంటే మోషే సరే అన్నాడు. దేవుడిచ్చిన మ్యాప్ ప్రకారం మోషే నడిపించుకుంటూ వెళ్తే వాళ్ళు దేవుడు వాగ్దానం చేసిన దేశానికి ఎప్పుడు చేరారు తెలుసా? 40 సంవత్సరాల తర్వాత. అదేంట్రా బాబు, దేవుడు పూనుకుంటే 3 రోజులు ప్రయాణం 2 రోజులు అవ్వాలి, 1 రోజులో అవ్వాలి. అలాంటిది 3 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలా? ఇది పిచ్చా ఎర్రా? ఎందుకు ఇలా అయ్యింది ఆలస్యం? ఇది మనకు వచ్చేటువంటి మొదటి ప్రశ్న. ఆ ప్రశ్నకి మనం జవాబు దొరికేది 13వ అధ్యాయంలో. జీవితంలో దేవుడు పూనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆలస్యాలు ఎందుకు వస్తాయి? ఇది 13వ అధ్యాయం ఇచ్చేటువంటి జవాబు. దాన్ని మనం చూద్దాం తర్వాత, ముందు స్టోరీ లాగా చెప్పేస్తాం. 14వ అధ్యాయం, దేవుడు మ్యాప్ ఇచ్చాడు. ఇచ్చి లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, చెట్టు కనబడుతుంది, ముందుకు తిరుగు, వెనక్కి తిరుగు, మ్యాప్ అంతా ఇచ్చాడు. అలాగ వెళ్తూ ఉంటే ఒక మైదానంకి వచ్చారు. ఆ మైదానం పేరు పీహాహీరోతు, అది మైదానం పేరు. ఆ మైదానం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇది మైదానం, ఆ మైదానానికి ఇటు ఓ పెద్ద కొండ, ఇటు ఓ పెద్ద కొండ, ఇటంతా సముద్రం. అక్కడికి వచ్చారు ఎంతమంది? 20 లక్షల మంది ఇస్రాయేలీలు వచ్చి కూర్చున్నారు. అమ్మాయా సోపర్రా అని అనుకున్నారు, బాగుంది ఇక్కడ చల్లగా ఉందని. అయితే ఇటు తిరిగి చూస్తే 6000 రథాలు వేసుకొని ఫరో టాకా టాకా వచ్చేస్తున్నాడు. ఒరే ఇదెక్కడ తలనొప్పిరా, ఇటేమో కొండ, ఇటేమో కొండ, ఇటు వెళ్తే సముద్రం, ఎక్కడికి వెళ్ళాం, ఇరుక్కుపోయాం. ఇరుక్కుపోయే పరిస్థితికి దేవుడు తెచ్చాడంట బాబు. అసలు దేవుడు చెప్పిన మ్యాప్ ప్రకారం వచ్చాడు మోషే? బాబు నువ్వు రోడ్డు కరెక్టేనా? కరెక్టే సార్. మరి ఎందుకురా ఇరుక్కుపోయాం? దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఇరుక్కుపోయే పరిస్థితులు వచ్చేది ఎందుకు? దాన్ని అర్థం చేసుకుంటాం 14వ అధ్యాయం. నెక్స్ట్, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇస్రాయేలీని ఎర్ర సముద్రాలు కూడా నడిపించేశాడు, అవతలకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అదే రోడ్డులో ఫరో వద్దాం అనుకున్నాడు, ఫరో లేచిపోయాడు. అవతలకి వెళ్ళిన తర్వాత మా దేవుడు ఖతర్నాకరా బాబు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి హైవే రోడ్డు వేశాడు, అర్థమైందా? సూపర్ అని దేవుణ్ణి విపరీతంగా వాళ్ళు పొగిడి ఆరాధన ఖతర్నాక్గా చేశారు. అయిపోయింది, అయిపోయిన తర్వాత నడిచారు 1, 2, 3 రోజులు, చొక్క నీరు దొరకల. 3వ రోజు ఎండిపోతుంది జీవితం, ఈలోగా ఎక్కడో నీళ్లు దొరికాయి, వాళ్ళు గబగబా తాగేయడం మొదలు పెట్టారు, చేదుగా ఉన్నది. అప్పుడు మోషే వైపు తిరిగి, రే నీకు బుద్ధి ఉందా లేదా? ఇప్పుడు వెనక్కి పోదామంటే సముద్రం, ముందుకెళ్దామంటే చేదు నీళ్లు, ఐగుప్తు దేశంలో సమాధులు లేవన్నా ఇక్కడ తీసుకొచ్చి పడేశావు, ఏమన్నా న్యాయమా అని గొనగడం మొదలు పెట్టారు. ఆరిపోయే పరిస్థితుల్లో దేవుడు ఎందుకు నడిపించాడు? ఇది 15వ అధ్యాయం. 13, 14, 17 ఆరిపోవటం, ఆగిపోవటం, ఆలస్యం అవటం, 3 సమస్యలకి 3 జవాబులు. అది ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం. బాగుందా? నేను చాలా ప్లెయిన్గా మాట్లాడతా. మన దగ్గర మర్మాలు ఉండవు, ప్లెయిన్ భాష. బైబిల్ ఉన్నట్లు చదవడం, దాంట్లోంచి జవాబు తీసుకోవటం, వేసుకోవటం. టీ చప్పగా ఉందంటే పంచదార కలుపు, కూర చప్పగా ఉందంటే ఉప్పు కలుపు, అంతే స్ట్రైట్. అర్థమైందా? లైట్ లేకపోతే సుచ్చు నొప్పు,
ఫ్యాన్ తొరగకపోతే స్విచ్ నొక్కు అంతే. దాహం వేస్తే నీళ్లు తాగు, ఆకలి వేస్తే అన్నం తిను. స్ట్రైట్ అర్థమైందా? సింగినాదపు కబుర్లో ఉండవు, స్ట్రైట్ మాట. కాబట్టి నువ్వు వింటే బాగుపడతావు లేదని ఇష్టం. ఓకే, కాబట్టి ఈ మూడు అధ్యాయాల నుంచి ఈ మూడు పాఠాలు నేర్చుకుందాం. బహుశా ఈ ఈ పాఠాలు మనందరికీ ఎందుకు వర్తిస్తాయని అనుకుంటున్నానంటే, ఆలస్యం అయిందని చాలామంది మీలో చాలా కారణాలు బట్టి బాధపడుతూ ఉంటారు. పిల్లలు పుట్టడం ఆలస్యం అయి ఉండొచ్చు, కూతురికి పెళ్ళి అవ్వడం ఆలస్యమై ఉండొచ్చు, కొడుక్కి ఉద్యోగం దొరకడం ఆలస్యమై ఉండొచ్చు, మీ యొక్క ఉద్యోగం పర్మనెంట్ అవ్వటం ఆలస్యమై ఉండొచ్చు. ఏదైనా సరే ఆలస్యం ఎందుకైంది? దేవుని వాక్యం నుంచి జవాబు పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, తీస్తారా ఇప్పుడు బైబిల్ ఒకవేళ తెచ్చుకుంటే పొరపాటున? నిర్గమకాండం 13వ అధ్యాయం 1 నుంచి 16 దాకా పారాగ్రాఫ్ లాగా ఉంటుంది. ఈ పారాగ్రాఫ్లో బేసిక్గా మనం చూసేది ఏంటంటే, మోషేకి దేవుడు క్యాలెండర్ చూపించి ఈ నెల ఈ తారీఖు ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలాగే పస్కా పండుగ చేసుకోవాలని దేవుడు చెప్పిన మాట. అది 16వ వచనం దాకా అయిపోయింది. ఇప్పుడు 17వ వచనం చదువుతున్నాను, చూడండి మీ బైబిల్లో. మరియు ఫరో ప్రజలను పోనీయగా, ప్రజల్ని ఫరో పోమన్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్న మాట, ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఎంత చక్కగా ఉంచాడు, దేవుడే కావాలని నడిపించలేదు అంటే తిన్నగా. ఏ ఎందుకు పంపించలేదు, నడిపించలేదు? ప్లెయిన్ భాషలో చెప్పాలంటే 430 సంవత్సరాలు అంటే 10 తరాలు, 430 సంవత్సరాలు 10 తరాలు ఇస్రాయేలీలు ఒకే ఒక పని చేశారు. ఏం పని చేశారు సార్? ఇటుకలు తయారు చేశారు. వాళ్ళు ఇటుకలు తయారు చేయటం తప్పించి ఇంకేమీ రాదు ఇస్రాయేలీలకి. అలాంటి పరిస్థితుల్లో 10 తరాల వరకు అంటే 430 సంవత్సరాలు ఇటుకలు తయారు చేసిన వాళ్ళని 3 రోజుల్లో ఒక దేశంలో తీసుకెళ్లి యుద్ధం చేయరా అంటే ఏం చేస్తారు వాళ్ళు? బాబు మా వల్ల కాదు యుద్ధం చేయటం, మేము పోయి ఇటుకలే తయారు చేసుకుంటాం, ఇది మాకు నచ్చదు, ఇదేంటిది పద్ధతి? వారి దగ్గరికి వెళ్ళి జీవితాంతం బానిసగా బతికిన వాన ఉంటుంది. వీళ్ళు ఆజాన భావులు, ఏళ్ళ ముందు మన యుద్ధం చేయడం వల్ల కాదురా బాబు అని వెనక్కెళ్ళిపోతారేమో, పశ్చాత్తాపడతారేమో అని దేవుడు కావాలని చుట్టు మార్గాన్ని పంపించారంట. ఇప్పుడు మళ్ళీ చదువుతాం చూడండి, మీకు అర్థం అవుతుంది. దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదిరేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. సరే, దేవుడు ఆలస్యం చేశాడు. ఆలస్యం చేస్తే ఏమైంది? ఇప్పుడు 18వ వచనం చూద్దాం. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇస్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిన, అయితే దేవుడు చుట్టు మార్గంలో 40 ఏళ్ళు నడిపించాడు. 40 ఏళ్ళు నడిపిస్తే ఏమైంది? ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడేమో ఇటుకలు తయారు చేసేవాళ్ళు. ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించారో అప్పుడేమో యుద్ధ సన్నద్ధులు అయిపోయారు. ఎలా అయిపోయారండి ఇది? ఇది ఎట్లా జరిగిందండి? చాలా సింపుల్ విషయం. యుద్ధం చేసేవాళ్ళు సర్వసాధారణంగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటారు. ఐగుప్తు దేశం నుంచి 25 ఏళ్ళు 30 ఏళ్ళు బయటకు వచ్చారనుకోండి, వాళ్ళు యుద్ధం చేయాలి. వాళ్ళు 40 సంవత్సరాలు నడిస్తే ఆడు వయసు ఎంత అవుతుంది? 65-70 అవుతుంది. 65-70 అయినవాడు ఏమవుతాడు? రిటైర్ అవుతాడు, ఆడు యుద్ధం చేయడు. మరి ఎవరు యుద్ధం చేస్తారు? 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ పుట్టినోళ్ళు? ఎడారిలో పుట్టినోళ్ళు. ఎడారిలో పుట్టినోళ్ళు కఠిన జీవితానికి అలవాటు పడినవాళ్ళు, కఠిన పరిస్థితికి అలవాటు పడినవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళంగానే కఠిన జీవితానికి అలవాటు పడిన వాళ్ళు కాబట్టి యుద్ధ సన్నద్ధులైపోయారు. దేవుడు ఆలస్యం చేయటం బట్టి ఏం జరిగింది? సింపుల్గా చెప్పాలంటే, దేవుడు ఇద్దామనుకున్నటువంటి దేశానికి జీవించటానికి యోగ్యులుగా వాళ్ళని సిద్ధపరిచాడు. అది ఆయన చేసింది. కాబట్టి దీని నుంచి సింపుల్ పాఠం ఒకటి మనం నేర్చుకోవాలి. ఏంటి అనంటే, దేవుడు మనిషికి ఏది అడిగినా ఇవ్వగలడు, ఏది అడిగినా, అది పెద్ద విషయం కాదు. అయితే ఇస్తే మనం తీసుకెళ్ళగలమా లేదా అనేదే ప్రశ్న. ఇస్తే దాన్ని మొయ్యగలమా లేదా అనేదే ప్రశ్న. ఇస్తే దాన్ని ఉంచుకోగలమా లేదా అనేదే ప్రశ్న. మనకి మోసే సత్తా లేకపోతే దేవుడు మనకియ్యడు. మనం ఇస్తే పాడు చేసుకుంటాం అనుకుంటే మనకివ్వడు. కాబట్టి దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు అడగటమే కాదు, ఇంకోటి కూడా చేయాలి. దేవా, నేను అడిగింది నువ్వు ఇస్తానికి రెడీయే,
దాన్ని తీసుకోవడానికి నన్ను సిద్ధపరచు ప్రభువా, దాన్ని స్వీకరించడానికి సిద్ధపరచు. కొంచెం సుత్తి కట్టినట్లు ఉంటుంది కానీ మామూలుగా చెప్తాను అన్నమాట. ఏంటంటే మీలో బుద్ధి జ్ఞానం ఉన్న తల్లిదండ్రుల గురించి చెప్తున్నాను, అందరి గురించి కాదులే, అర్థమైంది? బుద్ధి జ్ఞానం ఉన్న తల్లిదండ్రులు, బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి తల్లిదండ్రులు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, అర్థమైందా? వాళ్ళకు 15 సంవత్సరాల కూతురు ఉందనుకుందాం, అర్థమైందా? ఆ కూతురు 10వ క్లాసు మంచి ర్యాంకుతో పాస్ అయింది, అర్థమైందా? ఇంటికి రాగానే అమ్మ ఏమైందంటే, డాడీ నాకు కాలేజీ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ వచ్చింది, స్కూల్లో ఆ ర్యాంక్ వచ్చింది, ఈ ర్యాంక్. డాడీ మమ్మీ అంతా హ్యాపీ, డాడీ మరి నాకు మంచి ర్యాంక్ వచ్చింది కదా, నాకు స్కూటీ కొని అని అడిగింది. ఎవరు? 15 ఏళ్ళ అమ్మాయి. ఎవరిని? బాగా డబ్బు ఉన్నటువంటి మమ్మీ డాడీని. వాళ్ళకి స్కూటీ కొనడం అనేది పెద్ద విషయం కాదు, 25,000తో స్కూటీ వచ్చేస్తుంది, అర్థమైందా? వాళ్ళ దగ్గర లక్షలు ఆస్తుంది. అయితే నేను అడిగే ప్రశ్న, బుద్ధి జ్ఞానం ఉన్న తల్లిదండ్రి ఎవడైనా 15 ఏళ్ల కూతురు స్కూటీ అడిగితే కొనిస్తారా? మీలో చాలా మంది ఇప్పుడు జవాబు చెప్పరు, ఏ అంటే ఆల్రెడీ కొనిచ్చేసి ఉంటారు. అందుకే అంత వికసం పెట్టుకుని అలాగా చూస్తున్నారు, అది నాకు అర్థమవుతుంది. దాంతో మీకేమి లేదని నాకు అర్థమైంది, అది విషయం పోన్లే, అక్కడైనా నోరు తెరిచారు. అయితే ఎందుకు కొనివ్వరు? ఏ అని అంటే, ఒక చిన్న మాట, 4 నెలల క్రితం భారతదేశంలో ఒక కొత్త రూల్ వచ్చింది. ఏంటి ఆ రూల్ అంటే, 18 ఏళ్ల లోపల పిల్లలు ఎవరైనా బండి నడుపుతూ కనబడితే పోలీసులు కనుక పట్టుకుంటే జైల్లో పెట్టేది ఎవరిని? ఆ ఎవరినే? ఆ బాగా తెలిసిందేంటి అది? పర్లేదు, అయితే పర్లేదు, కొంచెం అప్డేట్ ఉన్నారు, అర్థమైందా? జైల్లో పెట్టేది మైనర్ని కాదు, మేజర్ అయిన తల్లిదండ్రుల్ని. ఏ బుద్ధి లేదరా నీకు అని అర్థం అనమాట. అంటే పిల్లకి బండి వచ్చి ఉండొచ్చు కానీ బండి ఇవ్వకూడదు, ఏ ప్రభుత్వం ఒప్పుకోదు. రెండోది, బండిస్తే ఏమవుతుంది? 15 ఏళ్ళప్పుడు అమ్మాయికి బండిస్తే 18 ఏళ్ళు వచ్చేటప్పటికీ అయితే ఆ అమ్మాయి బండి కింద ఉంటుంది, లేకపోతే బండికి కూడా అందకుండా పోద్ది కదా, అది విషయం. అందుకే ఇయ్యరు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, అమ్మా డాడీని 15 ఏళ్ళ కూతురు బండి అడిగితే నేను ఇప్పుడు ఇవ్వను అని అంటే పిల్లలు ఏమనుకుంటారు? ఏ మా డాడీ పిసినోడా, బొరలేదా అని అనుకుంటారు. కానీ మీ డాడీ ఏమనుకుంటాడు? అలా కాదే, నీ కొనీలా కాదు, ఇస్తే నువ్వు పోతావు అన్న భయం. దేవుడు కూడా సేమ్ టు సేమ్ అంటాడు. ఏమన్నా తెలుసా? హలో, నువ్వు అడిగింది ఇవ్వటం నాకు పెద్ద విషయం కాదు, ఇస్తే నువ్వు ఉంటావా లేదా అనేది నా విషయం. అర్థమైందా? మీలో చాలామంది తల్లులు ఉన్నారు, ఒకవేళ మీ 5 సంవత్సరాల కొడుకు కానీ కూతురు కానీ సాయంత్రం 7 ఇంటికి 5-స్టార్ చాక్లెట్ కొనిమ్మంటే కొనిస్తారు ఎవడన్నా? కొనివ్వటం పెద్ద ఇష్యూ కాదు, 10 రూపాయలు పెడితే వస్తుంది, మీ దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి, కానీ కొనివ్వరు. బుద్ధి జ్ఞానం ఉన్న ఏ తల్లి అయినా ఏ ఆ టైంలో 5-స్టార్ చాక్లెట్ కొనిస్తే తిండి తినరు కదా. అందుకని అప్పుడు మీరేమంటారు తెలుసా, అన్నం తింటే ఇస్తాం. దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో కండిషన్లు పెడతాడు, ఏమో తెలుసా, ఇది జరిగితే ఇస్తా, ఆ స్థాయికి వస్తే ఇస్తా, ఇలా అయితే ఇస్తా. ఏ అనంటే మన మంచి కోరి ఆయన. కానీ చాలా సందర్భాల్లో మనం అర్థం చేసుకోం, వి ట్రై టు బ్లేమ్ గాడ్. మనం దేవుణ్ణి పొరపాటుగా చూస్తూ ఉంటాం, దేవుడికి చాత కాదు అని అనుకుంటాం. నో, దేవుడితో కాదు సమస్య, సమస్య మనతోనే. ఆలస్యం దేవుడు 2 కారణాలతో చేస్తూ ఉంటాడు. 2 కారణాల్లో ఒకటి చెప్తాను. ఆలస్యానికి ఒక కారణం ఏంటి తెలుసా? మీ ఇంట్లో ఎప్పుడైనా ఈ డైలాగ్ వేసారా తల్లిదండ్రులు, వేసి ఉంటారు, ఏంటి తెలుసా, రే నీకు అడిగిందల్లా ఇచ్చేటప్పటికీ కన్ను మిన్నో లేదురా, అర్థం కావట్లేదు, నీకు విలువ తెలియలేదు. ఎప్పుడైనా ఈ డైలాగ్ వేసారా? వేసి ఉంటారు. అడిగిందల్లా ఇస్తే విలువ తెలియదంట, 10 సార్లు అడిగించుకుంటే విలువ తెలిసేది ఇచ్చేవాడికా అడిగినవాడికా? అడిగినవాడికి. దేవుడు కొన్ని సందర్భాల్లో ఎక్కువసార్లు అడిగిస్తాడు, ఎందుకు తెలుసా, దేన్ని అడుగుతున్నావో దాని గురించి నువ్వు ఆలోచించడానికి విలువ పెరుగుద్ది. విలువైంది ఎప్పుడు కూడా ఆలస్యంగానే వస్తుంది, విలువైంది ఎప్పుడు కూడా ఆలస్యంగానే వస్తుంది, విలువైంది ఎప్పుడు కూడా సమయం పడుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పమంటారా, ఈ విశ్వంలో
ఏదైనా సరే ఆంఫట్ అంటే వచ్చేసింది. అంటే సరదాగా చెప్తున్నా, ఆంఫట్ అంటే కలుగును గాక అంటే వచ్చేసింది. భూమి ఆకాశాలు వచ్చేసాయి, సూర్యచంద్రులు వచ్చేసాయి, వెలుగు వచ్చేసింది. అలా అంటే చాలు, దేవుడు వచ్చేసింది. కానీ దేవుడు అంటే రాంది ఒకటే, ఏంటి తెలుసా? మనిషి. మనిషి కలుగుగాక అంటే రాడా, వచ్చేస్తాడు. కానీ దేవుడు అలా చేయలా. ఏం చేస్తాడు తెలుసా? మట్టి తీసుకొని దాన్ని గుంట చేసి మధ్యలో నీళ్లు పోసి దాన్ని బంకమట్టి చేసి దాన్ని ఒక లడ్డూలాగా చేసి దానికి రెండు కళ్ళు పెట్టి ముక్కు పెట్టి నోరు పెట్టి దాని కింద ఒక మెడకాయ పెట్టి దాని కింద ఒక పొట్ట పెట్టి దాని కింద రెండు కాళ్ళు పెట్టి అటు ఇటు చెయ్యి పెట్టి ఉఫ్ అని ఊతే అప్పుడు మనిషి అయ్యాడు. అంటే మనిషిని తయారు చేయడానికి బోల్ టైం పట్టింది. విశ్వాన్ని తయారు చేయడానికి దేనికైనా 2 సెకండ్లు పడితే మనిషికి మాత్రం 2 గంటలు పట్టింది. ఏ ఎందుకంటే మనిషి అంత విలువైనవాడు కాబట్టి. మనిషిని తయారు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడో అని నాకు అనిపించింది. ఆ 2 గంటల సేపు ఏం చేసి ఉంటాడు దేవుడు దీన్ని చేస్తున్నప్పుడు? అప్పుడు నాకు ఏం గుర్తొచ్చింది తెలుసా? మిమ్మల్ని సరదాగా ఒక ప్రశ్న అడుగుతాను. మీరు మీలో చాలామంది పిల్లల్ని కని పెంచిన తల్లులు ఉన్నారు కదా, తల్లుల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, మీ చిన్న పిల్లలకి కాళ్ళ మీద పెట్టుకొని భారతీయ పద్ధతుల్లో స్నానం చేస్తారు కదా, కాళ్ళ మీద కూర్చో పడుకోబెట్టి, ఏ చిన్న పిల్ల సంవత్సరంన్నర లోపు ఆ వయసులో ఉన్న పిల్లలకి స్నానం చేయించేటప్పుడు స్నానం చేయించే టైం అంతా కూడా తల్లి చేసే పని అంటే మీకు తెలుసా? తల్లి, ఏ తల్లి అయినా పిల్లలకి స్నానం చేయించేటప్పుడు చేసే పని ఒకటే, ఏంటి తెలుసా? లెక్కలేనన్ని కబుర్లు చెప్పుద్ది తల్లి. నువ్వు బంగారు కొండవరా, నువ్వు అదిరా, నువ్వు ఇదిరా, నీ ముక్కు బలే ఉంది, ముక్కు తుడిచేటప్పుడు నీ బుగ్గ బలే ఉంది, నీ కాళ్ళు పుచ్చుకున్నాయి అని ఎన్ని మాట్లాడతారు తెలుసా, ఎన్ని కబుర్లు ఆడతారు. ఆ కబుర్లకి అర్థమేంటి తెలుసా? ఆ బిడ్డ మీద ఉండేటువంటి ప్రేమ, ఆ బిడ్డ ఏమవ్వాలనేది ఆశ, కబుర్లు. ఏ తల్లైనా పిల్లలకు స్నానం చేయించేవాడు మౌనంగా ఉందంటే అర్థం వాళ్ళ ఆయన మీద గొడవ పెట్టుకుందని అర్థం. ఇక్కడ చాలా మంది నవ్వుతారు, ఎందుకంటే అది జరుగుతుంది మీ లైఫ్లో తెలుసు. క్లిక్ అవుతుంది, అట్లీస్ట్ మనలో పాజిటివ్ క్లిక్ అవుతుంది, నెగిటివ్ బాగా క్లిక్ అవుతుంది. అది మనకు జరిగింది, ఆడ జరిగింది. అయితే దేవుడు ఆదాముని తయారు చేసేప్పుడు కూడా అలాగే కబుర్లు అడిగాడు. ఎవరు తెలుసా? అరే నువ్వు బంగారు కొండవరా, నాలాగొన్నది ఈ విశ్వంలో నువ్వు ఒక్కడేరా, ఈ విశ్వం అంతా నీదిరా, దీనికి రాజువు నువ్వురా, నువ్వు బంగారం, ఇలా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. దేవుడు మానవుణ్ణి నెమ్మదిగా తయారు చేశాడు. ఎందుకో తెలుసా? విశ్వమంతట్లో మానవుడికున్న విలువ ఇంకెవరికీ లేదు. అందుకే దేవుడు మానవుణ్ణి తల్లి గర్భంలో పెంచడానికి 9 నెలల 10 రోజులు పట్టుద్ది. ఏ 2 నెలలు రాకూడదా? 2 వారాల్లో రాకూడదా? 21 రోజుల్లో గుడ్డులోంచి పిల్ల వచ్చినట్లు బాబు రాకూడదా? రాగలడు. కానీ దేవుడు చేయలా. ఎందుకో తెలుసా? తల్లి గర్భంలో 9 నెలలు పెరగటం బట్టి తల్లికి కొడుక్కి ఏం పెరుగుద్ది, తల్లికి కూతురికి ఏం పెరుగుద్ది? ప్రేమ, బంధం, విలువ. దేవుడు విలువను పెంచేటువంటి వాడు. నువ్వు అడిగేది ఆలస్యం అవుతుందంటే ఒక కారణం ఏంటి తెలుసా? దేవుడు విలువ పెంచేవాడు. రెండోది, ఇది కొంచెం సీరియస్గా ఆలోచించాలి, ఇక్కడ జరిగింది కూడా అదే. ఎందుకు దేవుడు ఆలస్యం చేశాడు ఇశ్రాయేలుని అంటే, ఇశ్రాయేలుని సిద్ధపరిచాడు ఆయన. దేనికి? దేవుడు తీసుకెళ్తున్న దేశంలో జీవించటానికి యోగ్యులుగా ఉండటానికి ఆయన సిద్ధపరిచాడు. సిద్ధపరచడానికి అంత టైం పట్టింది. సిద్ధపాటు మీకు బాగా అర్థం అవడానికి నా జీవితంలో జరిగినటువంటి సన్నివేశం చెప్తాను. నేను 10వ క్లాస్ దాకా మంచోడు, చాలా మంచోడు, మా డిస్ట్రిక్ట్లో ర్యాంకు కూడా వచ్చింది నాకు. ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వగానే జీవితానికి స్వేచ్ఛ కలిగింది కాబట్టి జీవితం పాడు చేసుకోవడం మొదలుపెట్టా. సీనియర్ ఇంటర్మీడియట్కి వచ్చేప్పటికి నేను ఒక డ్రగ్ అడిక్ట్ అయ్యా, ఇంజెక్షన్లు పొడుచుకునేవాడిని, డబ్బులు కావాలి అందుకని క్లబ్ డాన్సర్ అయ్యాను. గుంటూరులో ఉన్న కెసినో బార్ అండ్ రెస్టారెంట్లో డ్యాన్స్ వేసేవాడిని నేను, డిస్కో శాంతి. మేమిద్దరం శని ఆదివారం డ్యాన్స్ వేస్తే నాకు 90 రూపాయలు ఇచ్చేవాడు ఒక నైట్కి, 2 నైట్లకి 180 రూపాయలు. అది మన యొక్క బతుకు, అలా బతికేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు కడుపు నొప్పి ఎక్కువై చచ్చిపోదాం అనుకునే పరిస్థితుల్లో నా మిత్రుడు నన్ను రైలు పట్టాల మీద నుంచి కాపాడాడు. ఆ తర్వాత వాడు నాకు యేసుప్రభు గురించి చెప్తే నేను యేసుప్రభుని అంగీకరించాను. బాగుంది, షార్ట్గా చెప్పాలంటే ఇది. ఇది జరిగిన కొన్ని నెలలకి ఇంటర్మీడియట్ అయిపోయింది, పాస్ అయిపోయాను నేను ఏదో విధంగా. ఓకే, ఇంటర్మీడియట్ అవ్వగానే మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యా, నేను బైబిల్ కాలేజ్కి వెళ్తా అన్నా. నోర్మై
ఇంజనీరింగ్ చదువు అని అన్నారు. అని ఇంజనీరింగ్ కి పంపించారు. కానీ కష్టపడి చదివా, దేవుని బిడ్డ కదా, బాగా చదివా, మంచి మార్క్స్ తో పాస్ అయ్యా, మంచి ర్యాంక్ సంపాదించుకున్నాం. ఇంజనీరింగ్ చదివే దినాల్లో అప్పట్లో టీవీ ఉండేది కాదు, రేడియోనే. రేడియోలో బాగా క్రైస్తవ వర్తమానాలు వినేవాడిని. అప్పట్లో ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఒకటి వచ్చేది, బ్యాక్ టు ద బైబిల్ అని. దాంట్లో ఒక ఆయన ప్రసంగం చేసేవాడు, వారన్ విఎస్పి. ఆయన ప్రసంగాలంటే నాకు బాగా ఇష్టం. నాకు ప్రసంగం ఎలా చేయాలో నేర్పించింది ఒక విధంగా ఆయన ప్రసంగాలు. ఆయనకు అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేవాడు నేను. ఆ ఉత్తరాలకి ఆయన ఇష్టపడి, ఎడ్వర్డ్ నీకు మంచి బుర్ర ఉందాయా, నువ్వు ఒప్పుకుంటే, మీ డాడీ మమ్మీ ఒప్పుకుంటే, నిన్న అమెరికాలో కెంటకీ అనేటువంటి ఊర్లో అతిపెద్ద బైబిల్ కాలేజీలో నేను సీట్ ఇప్పిస్తా, మొత్తం ఖర్చులు నేను భరిస్తా అని ఉత్తరం రాశాడు. మా మమ్మీ డాడీకి ఉత్తరం చూపించా. నేను అనుకున్నా 20 లక్షలు సంపాదించారు అనుకున్నాను, ఎందుకంటే 20 లక్షలు అవుద్ది అప్పట్లో. కానీ మా డాడీ ఉత్తరం చూసి, ఎరా నేను దిక్మాల్లో అనుకున్నావా, వాడెవడే అంటారా, నేను చదివిచ్చేది, నేను చదివించాను అనుకున్నాను, నర్మే నేను ఇంజనీరింగ్ చదివించింది ఎందుకో తెలుసా, ఉద్యోగం చేయడానికి అని. అయితే నాకు చాలా బాధ కలిగింది, ఎందుకో తెలుసా, మా డాడీ నేను ఇప్పుడు అరుస్తున్నానే అంతకంటే గట్టి కరిచేవాడు, ఎలాగా ప్రసంగాలు చేస్తూ దేవుని సేవ చేసేవాళ్ళు కావాలి అని. నేను సేవ చేస్తానికి వస్తాను నోర్మి అంటున్నాడు ఆయన. ఈయనక్క డబల్ గేమ్ అనుకున్నా, ప్రపంచం అంతటికేమో సేవ చేయమంటాడు, కొడుకు సేవ చేయడానికి వస్తాడు నోర్మి అంటాడు అని అనుకున్నా, చాలా బాధపడ్డా. అయితే మా నాన్న ఉద్యోగం చేయడానికి వెళ్ళమన్నారు, చేశాం. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తా ఉన్నాం, మంచి ఉద్యోగం. అప్పట్లో తెలుగుదేశం పార్టీ వచ్చింది, దాని అసెంబ్లీ స్పీకర్ జి నారాయణరావు గారి కంపెనీకి మేనేజర్, పెద్ద ఉద్యోగం. 24వ ఏట కాంటెస్ట్ ఆ కారు వచ్చింది నాకు. అప్పట్లో ఎక్కువ మందికి ఉండేది అంబాసిడర్ కారు, డబ్బున్న వాడికి ఉండేది మారుతి కారు, బాగా బలిసినోడికి ఉండేది కాంటెస్ట్ ఆ కారు. అది మనకు ఉండేది, మన బతుక ఆ లెవెల్లో ఉండేది అనమాట, బాగుండేది. కానీ నాకు అంత హ్యాపీ ఉండేది కాదు, మంచి ఉద్యోగం, లైఫ్ బాగుండేది, నేను చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. వారానికి 2-3 సార్లు అయినా మీటింగుల్లో ప్రసంగాలు చేసేవాడిని కూడా, అది చిన్న చిన్న మీటింగులో. అయితే నా 25వ జన్మదినానికి 2 నెలల ముందు మా నాన్నగారికి మా అమ్మగారికి ఒక ఉత్తరం రాశా, 7 పేజీలు ఉత్తరం. ఉత్తరం మొత్తం చెప్పనులే, ఓ మాట చెప్తా. ఏంటంటే విషయం, అమ్మా నాన్న, నా మనస్సాక్షి చెప్తుంది నేను సేవ చేయాలని, కానీ లోక పద్ధతి చెప్తుందని మీ మాట విధేయత చూపించాలని. నా మనస్సాక్షి విధేయత చూపించాలా, లోక పద్ధతి విధేయత చూపించాలా, నాకు అర్థం కాదు, సస్తనాన్ని నేను, ఇది నా పోరాటం అని 7 పేజీలు ఉత్తరం రాశా. రాసి మర్చిపోయా. నా పుట్టినరోజు వచ్చేసింది, ఆ పుట్టినరోజు గ్రీటింగ్ కార్డు వచ్చింది, పోస్ట్ టెలిగ్రామ్ లాగా. ఎవరు వస్తుంది, హ్యాపీ బర్త్డే వస్తుంది. అదే మొహంతో చింపా, చింపి లోన చూస్తే మా నాన్నగారు ఒక సెంటెన్స్లో ఒక మాట రాశారు, ఏమన్నా తెలుసా, దేవుడు నిన్ను పరిచర్కి పిలుస్తుంటే నేనేమంటరా నిన్ను ఆపడానికని. నాకు దిమ్మ తిరిగింది, ఇదేంట్రా మా డాడీ ఇట్లా రాశారని. మీరు చప్పట్లు కొట్టారు కానీ నాకు మాత్రం బుర్ర గోకొచ్చింది, మా డాడీ ఎందుకు ఈ మాట రాశాడు, ఏమి అయింది అని. 2 రోజులు ఆగిన తర్వాత సెలవు పెట్టి ఇంటికి వెళ్ళి, మమ్మీ ఏంటి మమ్మీ డాడీ ఎట్లా రాశారన్నా, నేను కూడా ఉన్నానులే ఇది రాసేటప్పుడు అన్నా. ఏ మమ్మీ, నేను ఇంటర్మీడియట్ అవ్వగానే బైబిల్ కాలేజీకి వెళ్తానంటే నోర్మి ఇంజనీరింగ్ చదవమన్నారు, ఇంజనీరింగ్ అయిన తర్వాత నేను బైబిల్ కాలేజీకి వెళ్తానంటే నోర్మి ఉద్యోగం చేయను, ఇప్పుడేంటి నువ్వే పొమ్మన్నాడు, కోపం ఏమన్నా వచ్చిందా, చిరాకాను కాదురా, ఏం కాదు, మరి ఏంటి, అరే ఎవడైనా యుద్ధం చేయడానికి వెళ్తానంటే నీకు పిస్తోలు పెట్టి పేల్చడం వచ్చా అని అడుగుతారా, ఎవడైనా బండిని అడుగుతానంటే నీకు డ్రైవింగ్ వచ్చా అని అడుగుతారా, ఎవడైనా కుక్కుగా జాయిన్ అవుతానంటే నీకు వంట వచ్చా అని అడుగుతారా, ఎవడైనా పరిచర్య చేయడానికి వెళ్ళాలంటే ఆడి జీవితాన్ని ఆడు కంట్రోల్ చేసుకుంటూ రావాలరా, దాన్నే పరిపక్వత అంటారు. నీకు ఇప్పుడు ఉందని మాకు తెలుసు, అందుకే పొమ్మంటున్నాం, ఇప్పుడు దాకా ఎందుకు ఆపామని తెలుసా, నీకు అది ఉందని మాకు తెలియదు, ఇప్పుడు వచ్చింది మాకు నమ్మకం, ఇప్పుడు పోరా పరిచర్యకన్నా. మా మమ్మీ డాడీ ఆ విధంగా ఆలస్యం చేసి పంపించడం బట్టి జరిగినటువంటి ఒక పని నా జీవితంలో ఎంత మార్పు తెచ్చిందో చూస్తాను. నేను ఇయు అనేటువంటి ఒక సంస్థలో పరిచర్యలో జారాను హైదరాబాద్లో. ఓకే, ఒక్కసారిగా నా జీతం 10% కంటే తక్కువ పడిపోయింది. నా జీతం 400 నుంచి 700 మధ్య ఉండేది, అంతే. ఆ జీతంతో బతకాలి. 20వ తారీఖు తర్వాత రోజుకో పూట తింటే గొప్ప. అయితే ఒకసారి జరిగింది విషయం, 3 రోజులు ఒక్కొక్క పూట తిన్నా, 4వ రోజు తినటానికి ఏమీ లేదు, రోజంతా తిండి లేదు. సాయంత్రం 11 అవుతుంది, ఆకలేస్తుంది, పెట్టంతా ఎదిగితే పావలా దొరికింది. సికింద్రాబాద్లో క్లాక్ టవర్ దగ్గర వైఎంసీఏలో రూమ్ నెంబర్ 19లో ఉన్నాను, అది మా హాస్టల్. ఆ పావలా పట్టుకొని బయట నడుచుకుంటే ఇల్లా, రోడ్డు మీద నుంచి అత్తిపల్లి బండోడు వెళ్తున్నాడు, అనుకున్న ఈ దేవుని చిత్తం అందుకే అత్తిపల్లి బండోడు వచ్చాడని. బాబు ఆపన్న, వాడు ఆపాడు అత్తిపళ్ళు బండి. వాడిని ఒక్కసారి అత్తిబండి ఎంత అంటే కోపం వస్తుందిగా, డజన్ ఎంత అని అడిగా,
అరడాసిన అంత అని అడిగా మన దగ్గర ఉంది పావల అంత అయిన తర్వాత పాడైన అరటిపళ్ళు పక్కన పెడతాడే అలాంటి అరటిపళ్ళు దాన్ని చూపించి ఇది ఇస్తావా ఎంతకన్నా అంటే ఆడు 40 పైసలు అన్నాడు చిరాకు మొహం పెట్టి ఒక అరటిపండు తీసి చూపించి దీన్ని పావలాకిస్తావా అన్న పరా అని అన్నాడు ఆయన నా పావల నా మొహాన్ని కొట్టి ఆ పావల పట్టుకొని రూమ్కి నడుచుకుంటూ వచ్చి ఏడుస్తూ గపగప ఆకలేస్తుందని 2 గ్లాసులు నీళ్లు తాగేశా ఖాళీ కడుపులో 2 గ్లాసులు నీళ్లు తాగానేమో కడుపంతా నొప్పి మంచం మీద కూర్చొని మోకాళ్ళతో కడుపు నొత్తుకుంటున్నాను ఇది నేను చేస్తున్న పని 11:40 అయింది భయంకరంగా బాధ కలుగుతుంది దేవుణ్ణి లోన తిట్టుకుంటున్నాను నేను అడిగింది అన్నం అన్నం నేను పరిచర్య చేయడానికి వస్తే నాకు కనీసం అన్నం ఇవ్వలేను అని బాధపడుతున్నాను లోన ఇలాగ ఎవడో తలుపు కొడుతున్నాడు నా గదికి ఆ టైంలో ఎవడు రావడానికి వీల్లేదు అనుమానంగా వెళ్ళి తలుపు తీసా నా మిత్రుడు జాన్ పాల్ ఆడు ఎందుకు వచ్చాడో తెలియదు వాడు లోనకి నేను తలుపు తీశాను లేదా లోనకు వచ్చి ఆడు అడిగిన మొదటి ప్రశ్న ఏది తెలుసా తింటానికి ఏమన్నా ఉందా అని ఆ ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాల ఆడి ఫేస్ అంకా చూస్తాం అన్న జవాబు చెప్పకుండా మౌనంగా ఉన్నా వాడు లోనకు వచ్చి ఏమైందిరా అని అన్నా ట్రైన్ మిస్ అయిందిరా ఇంటికి వెళ్ళటానికి బోరు కొట్టి నీ దగ్గరకు వచ్చేసా రాత్రి పడుకొని పొద్దున్న వెళ్ళిపోతానే అని అన్నాడు సర్లే అని అన్నా అని మంచం మీద రే తింటానికి ఏమన్నా ఉందా అని అడిగాను రా అని అన్నా లేదు అని అన్నా చిరాగ్గా నువ్వేం తిన్నావేంటి అని అన్నాడు ఏం తినలా మధ్యాహ్నం ఏం తినలేదురా పొద్దున్న ఏం తినలేదా నిన్న రాత్రి ఏం తినలేదు ఆ మాట అనేటప్పటికీ వాడి గొంతుకులో తేడా వచ్చేసింది వాడు నా చెయ్యి పట్టుకొని గపగపా నడుచుకుంటూ బయటికి తీసుకెళ్ళిపోయాడు క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్ దగ్గర గార్డెన్ రెస్టారెంట్ కాదు చాలా ఖరీదైంది ఎందుకు అన్నట్లు మనసులో ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా హలో ఈ బిర్యానీ నీకు ఇవ్వడానికి నేను ఎన్ని పనులు చేయాల్సి వచ్చిందో తెలుసా చెప్తా నేను ఒకటి జాన్ పాల్ ఎక్కిన ఆటో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయేటట్లు చేశా 2 జాన్ పాల్ స్టేషన్కి రైట్ టైం రాకుండా చేశా 3 ట్రైన్ రైట్ టైంకి వెళ్ళిపోయేటట్లు చేశా 4 జాన్ పాల్ ట్రైన్ మిస్ అయ్యేటట్లు చేశా 5 జాన్ పాల్ ఇంటికి వెళ్లకుండా నీ దగ్గరకు వచ్చేటట్లు చేశా 6 జాన్ పాల్కి ఆకలేసేటట్లు చేశా 7 జాన్ పాల్ ఆకలి అని నోరు తెరిచి అడిగేటట్లు చేశా 8 నువ్వు జవాబు ఇవ్వకపోతే మళ్ళీ మళ్ళీ అడిగిచ్చా 9 నీకు అన్నం తినలేదంటే ఎప్పుడు దాకా తినలేదో మళ్ళీ మళ్ళీ అడిగిచ్చా వాడికి నీకు ఫుడ్ పెట్టాలనే మూడ్ కలిగిచ్చా వాడు గబగబా తీసుకెళ్తంటే గార్డెన్ రెస్టారెంట్ 12 గంటలకు షట్టర్ అయ్యాలి 4 నిమిషాలు డిలే చేయించా నీకోసం లోనకి వెళ్ళిన తర్వాత బ్యారర్ 12 దాటిన తర్వాత వచ్చావని చిరాకు పడాలి చిరాకు పడకుండా నీ ముందు బిర్యానీ పెట్టేటట్లు చేశాను నేను ఇన్ని పనులు నేను చేశాను ఇన్ని పనులు ఆ మాటలన్నీ విన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి పాఠం ఏంటి తెలుసా హలో నేను నిన్ను మర్చిపోలా ఐ డిడ్ నాట్ ఫర్గెట్ యు నేను నిన్ను మర్చిపోలా దేవుడు నాకు నేర్పించినటువంటి పాఠం కష్టాలలో ఇబ్బందులలో ఆలస్యములో ఇక్కట్లలో దేవుడు నన్ను మర్చిపోయేవాడు కాదు అది ప్రసంగం వింటే వచ్చేది కాదు పుస్తకాలు చదివితే వచ్చేది కాదు టీవీ చూస్తే వచ్చేది కాదు అనుభవిస్తే వచ్చేది అనుభవిస్తే అంతకంటే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటి తెలుసా మీలో ఎంతమందికి ఈ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు ఏంటి అనుభవం తెలుసా ఆకలి అంటే ఏంటో మీకు తెలుసా ఆకలి అని అంటే మీ అమ్మ మీద కోపం వచ్చిన నేను అన్నం తిన్ను అంటే వచ్చేది కాదు ఉపవాసం ఉందామని మానేస్తే వచ్చే ఆకలి కాదు మీ అమ్మ పొయ్యి మీద వండుతున్నప్పుడు ఆగరా ఆగరా అనేటప్పుడు వచ్చే ఆకలి కాదు తిందామనుకున్నప్పుడు ఇంట్లో చిల్లి గవ్వలేకుండా ఉంటే కలిగే ఆకలి ఉంటదే ఆ ఆకలి అనుభవం కుర్చీల మీద కూర్చున్న మీకు ఉండకపోవచ్చు కానీ నాకుంది ఆ ఆకలి అంటే ఏంటి నాకుంది అనుభవం కాబట్టి ఎవరైనా వచ్చి నా దగ్గర ఆకలి అంటే ఆ బాధ ఏంటో నాకు తెలుసు ఆ బాధను గుండా దేవుడు నన్ను వెళ్ళనిచ్చాడు అంతేకాదు మీలో ఎంతమందికి ఈ అనుభవం ఉందో నాకు తెలీదు ఏంటి తెలుసా నీ ముఖం చేశారు పా అని అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకు తెలియదు కానీ నాకు తెలుసు నాకు తెలుసు పా అని అంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఎక్కడ కోరుతో నాకు తెలుసు ఆ బాధ గుండా నేను వెళ్ళాను ఆ బాధ అనుభవిస్తే గాని అర్థం కాదు
అనుభవిస్తే గాని ఆ బాధ గుండా దేవుడు నన్ను పోనిచ్చాడు కాబట్టి ఆ బాధపడే వాడితో నేను మాట్లాడితే నా గుండె వాడి గుండెతో కలుస్తుంది, నా మాట వాడి హృదయానికి తాకుతుంది, నా సందేశం వాడి జీవితానికి సరిపోతుంది. దేవుడు నన్ను అనుభవజ్ఞుని చేయడానికి ఆలస్యం చేశాడు. చాలా మంచివాడు నా దేవుడు. కాబట్టి ఆ అనుభవం తర్వాత ఇన్ని ఏళ్లలో కోట్ల మందికి సువార్తను అందించడానికి అనేక దేశాలు వెళ్ళడానికి సరిపోయాను నేను. దేవుడు ఆ స్థాయికి నన్ను ఎదిగేటట్లు చేశాడు. జీవితంలో ఆలస్యం విలువైనది పుట్టించటానికి, విలువైన దాన్ని సృష్టించటానికి, విలువైన దాన్ని లోకంలో తీసుకురావడానికి. విలువ నా జీవితానికి ఏదైనా ఉన్నదంటే కారణం ఇట్స్ బికాస్ గాడ్ గేవ్ మీ దట్ వాల్యూ. దేవుడు ఆ విలువను నాకిచ్చాడు. నీ జీవితంలో నువ్వు అడుగుతున్నది ఏదైనా సరే ఆలస్యం అవుతుందా? బహుశా దేవుడే కావాలని ఆలస్యం చేస్తున్నాడేమో. నీ జీవితంలో విలువ పెంచటం, నీ జీవితంలో అనుభవాన్ని పెంచడం. సార్, నిజంగా దేవుడి దగ్గర నుంచే నా ఈ ఆలస్యం? ఒకవేళ ఆ అనుభవం ఉంటే, అనుమానం ఉంటే నేనేమంటే తెలుసా, దేవుడు జీవితంలో ఏదైనా మంచిది ఆలస్యం చేస్తుంటే ఆలస్య సమయంలో దేవుడు రెండు రుజువులు ఇస్తాడు. చూద్దాం 20వ వచనం చూడండి. 20వ వచనం, వారు సుక్కోతు నుండి ప్రయాణం అయిపోయి అరణ్యము దగ్గరున్న ఏతాములో దిగిరి వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చను. దేవుడు తిన్నగా పంపించకుండా పక్కదారి పంపించాడు. ఈ పక్కదారిని వెళ్తున్నారే, ఆ దారి నేనేసిన దారే, మీరు వెళ్లాల్సిన దారే. మీరు ఏ దారిలో వెళ్ళాలని నేను అనుకున్నాను అదే దారిలో వెళ్తున్నారు అంటానికి రెండు రుజువులు ఇచ్చాడు. ఏంటా రెండు రుజువులు? పగలు ఎండ తగలకుండా మేఘస్తంభాన్ని పెట్టాడు, రాత్రి చీకట్లో కళ్ళు కనబడకుండా పోతాయి కాబట్టి వెలుగునిచ్చాడు. మేఘస్తంభం చేసే పని అని తెలుసా, ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చిరాకు చిరాకు ఉన్నప్పుడు సూర్యుడికి అడ్డంగా ఒక 10 నిమిషాల మేఘం వచ్చింది అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? హాయ్ అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. చుట్టూ ఎండ ఉంటుంది కానీ మేఘం నీ మీద అంటే హాయ్ ఉంటుంది. దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా, నేను నడిపించే మార్గంలో నువ్వు వెళ్తుంటే నీకు చిరాకు ఉండదు, హాయ్ ఉంటుంది. ఎందుకో తెలుసా, చల్లదనాన్ని నేనిస్తా, చల్లదనాన్ని నేనిస్తా, హాయిని నేనిస్తా. రెండోది ఏంటి తెలుసా, రాత్రిపూట నడిచేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, అగమ్య గోచరంగా ఉంటుంది. నీ బతికేంట్రా అంటే ఏమోరా బాబు, ఏంట్రా ఆలస్యం, ఏం అర్థం కావట్లేదురా, ఉద్యోగం కోసం చాలా సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నావు ఎందుకు, ఏమోరా ఎప్పుడు వస్తో తెలియదురా, ఎంతకాలం కాంట్రాక్టర్గా ఉంటా ఏమోరా నాకు తెలియదురా. ఇది చీకటి మాట, కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే టార్చ్ లైట్ వేస్తాడు ఆయన, టార్చ్ లైట్. భయం ఉండదు, టెన్షన్ ఉండదు. మేఘస్తంభం చల్లదనాన్ని, అగ్నిస్తంభం వెలుగుని ఇచ్చేదిగా ఉంటుంది. ఆలస్యం విలువ పెంచడానికి, ఆలస్యం నా అనుభవం పెంచడానికి, ఆలస్యం చల్లదనాన్ని నాకు ఇవ్వడానికి, ఆలస్యం నాకు వెలుగునివ్వడానికి. సూపర్, సూపర్. ఇది నా సొంత సుత్తి కాదు, వర్ష క్రమంలో చదివినిపించాను నీకు. ఇస్రాయల్ జీవితంలో జరిగింది అది. నీ జీవితంలో ఆలస్యం అందుకే ఆలోచించుకో. రెండో ప్రశ్నకు వద్దామని 14వ అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చను, ఇశ్రాయేలీయులు తిరిగి పీహాహీరోతు ఎదుటను అనగా మిగ్దాలునకు సముద్రమునకు మధ్యనున్న బేల్సిఫోన్ ఎదుటను దిగవలనని వారితో చెప్పు, దాని ఎదుట సముద్రమునద్ద వారు దిగవలను. దేవుడు చెప్పినట్లుగా కరెక్ట్గా మోషే పీహాహీరోతు అనే ప్రాంతాన్ని తీసుకొచ్చాడు. చెప్పాను కదా, రెండు పక్కల కొండలు, అవతల పక్కన సముద్రం, ఈ మైదానంలో ఉన్నారు. 8వ వచనం చూడండి, దేవుడు ఇంకేం చేశాడు చూద్దాం, ఇది మహావిచిత్రంగా ఉంటుంది. 8వ వచనం, యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అంటే ఇశ్రాయేలీయుల ముందు ఎరకాటంలో పెట్టాడు, పెట్టి అరే ఫరో వాళ్ళు ఇరుక్కుపోయారా బో పో అని వాళ్ళని రెచ్చగొట్టి పంపించాడు. అసలు దేవుడైనా కాదా,
ముందేమో మమ్మల్ని ఎరగాడలో పెట్టావా, తర్వాత ఆడిని రెచ్చగొట్టి పంపించావా, ఏందే ఆ బాబు ఇదే, ఏంటిది అసలు, ఇది అసలు ఇది నువ్వు చేయాల్సిన పనేనా, నువ్వు చేయాల్సిన పనేనా, ఇది మనం చేసేటువంటి పని. మనం యథార్థంగా ఉన్నప్పుడు అప్పుడే మన ఆఫీసరో మన డాడీనో మన మమ్మీనో మన లెక్చరరో మనల్ని పట్టుకుని రే అని అంటారు. ప్రభా యథార్థంగా ఉంటే తప్పించవచ్చు కదా ప్రభా, ఇరికిస్తావా నువ్వు, ఇరికిస్తావా నువ్వు, చెప్పిన మార్గంలో వెళ్తే ఇరుక్కుపోయేటట్లు చేస్తావా, ఇది మనం అనేది. ఇక్కడ ఇరుక్కుపోయారు ఇశ్రాయేలు, నిజంగా నేను ఇరుక్కుపోయారా, దేవుడు కావాలని ఇరుక్కొట్టాడా? దేవుడు అంటాడు కదా సరే మోషే టెన్షన్ పడద్దు, టెన్షన్ పడద్దు, ఇరుక్కుపోయేది మీరు కాదు, మరెవరు. దాన్ని అర్థం అవడానికి మీకు స్టోరీ చెప్పాలి. ఏంటి తెలుసా, పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని అంతటినీ రకరకాలైనటువంటి రాజులు పరిపాలించేవాళ్ళు. ఆటగాళ్ళు తమ గొప్పతనాన్ని చూపించుకోవడానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఫ్రంట్ రూమ్లో ఏముంటుంది తెలుసా, మెడల్స్ ఉంటాయి, మెడల్స్. అదేవిధంగా రాజులు వాళ్ళ గొప్పతనాన్ని చూపించుకోవడానికి ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు చంపిన సింహపు తోలు ఉంటుందే వాటిని గోళ్ళకేసి కొడతారు. ఎన్ని సింహపు తోళ్ళు ఉంటే అంత గొప్ప. అప్పట్లో సింహం చంపడానికి చాలా కష్టం. ఏ అంటే వాళ్ళ చేతిలో డబల్ బ్యారల్ గన్ ఉంటుంది, రెండు తోటాలు పొడుకొస్తే అయ్యి, దాంతో నుంచి రెండే రెండు తోటాలు బయటకు వస్తాయి, టుసు టుసు, ఆ తర్వాత పని చేయదు. అంటే ఈ రెండు బుల్లెట్ల లోపల సింహం చావలేదు అనుకో, ఈ సస్తాడు, ఇది పరిస్థితి. అందుకనే అతి చాకచక్యంగా సింహాన్ని చంపాలి, అది వాళ్ళు చేయాల్సినటువంటి పని. రాజుగారు చాకచక్యంగా సింహాన్ని చంపడానికి చేసేటువంటి పని ఏంటి తెలుసా, వాళ్ళు మేకను తీసుకెళ్తారు, మేక, ఆ మేకని చెట్టుకేసి కట్టేస్తారు, కట్టి ఆ చెట్టు మీద రాజు కూర్చుంటాడు. మేక మే అరుస్తుంది, అరిచినప్పుడు సింహం చూస్తుంది, చూసి వచ్చి కూర్చుంటుంది. సింహం కొన్నటువంటి అలవాటు ఏంటంటే అది తిందామనుకున్నటువంటి జంతువు కనబడంగానే ఒక్కసారి మీదపడి తినేది, అది అంత దూరాన్ని కూర్చొని చూస్తుంది, బా దీని మెడ సోపరు అందా, దీని కిడ్నీ అద్రిపోద్దులే, దీని గుండెకాయ సోపరు అని ఊహించుకుంటూ ఉంటుంది. దాన్నే తెలుగులో సింహావలోకనం అంటారు, దాన్ని మనం చేస్తూ ఉంటాం సింహావలోకనం. మీకు సింహావలోకనం గురించి ఒక ఉదాహరణ చెప్పమంటారా, ఎప్పుడైనా ఉల్లిపాయ కోడిగుడ్డు కూర తిన్నారా, అంటే కోడిగుడ్డు ఉల్లిపాయలు వేసి వండుతారే, అర్థమైందా, ఒక గుడ్డు వేసి కూర వేస్తారు మనకి. ఒకవేళ పిల్లలు ఎక్కువ మంది ఉంటే అరగుడ్డే వేస్తారు, ఇది మనం చేసే పని. ఆ అరగుడ్డో గుడ్డో ముందు ఉంటుంది, ఉల్లిపాయ కూర అంత వేస్తారు, అన్నం తినేస్తాం. అయితే మనం ఏం చేస్తాం తెలుసా, గుడ్డును అక్కడ పెట్టి అన్నం అంతా తినేసి చివరిలో గుడ్డు తింటాం. ఏ అంటే ఆ గుడ్డును చూస్తూ ఉంటే అన్నం అంతా ఎక్కేస్తూ ఉంటుంది, అంతే కదా, దాన్నే సింహావలోకనం అనుకుంటారు. అవునా, కొంతమంది మాంసం తినేటప్పుడు కార్జ్యం పక్కన పెట్టుకుంటారు, అర్థమైందా, ఏ అంటే అదంటే చాలా ఇష్టం అన్నాడు, అందుకే నాకు చివరి తింటారు, దాన్ని చూస్తే మిగిలిన అన్నం అంతా ఎక్కేస్తుంది, దాన్నే సింహావలోకనం అంటారు. సరే, ఈ సింహం కూడా అలాగే చూస్తుంది, ఆ తర్వాత తిందాం అనుకున్నప్పుడు లేచి ఊగుద్ది, అది ఊగినప్పుడు సింహంకి అర్థం, మేకకు అర్థమైపోద్ది సింహం వచ్చేస్తుందని, గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. సింహం మేక దగ్గరకు వస్తున్నప్పుడు పైన కూర్చున్నటువంటి రాజు ఉంటాడే, వాడు టపా టపా రెండు బుల్లెట్లు దింపుతాడు సింహంలో, సింహం చచ్చిపోద్ది, మేక ఏమన్నా అవుద్దా, ఏమవుదు. కానీ సింహాన్ని చంపాలంటే మేకను కట్టాలా లేదా, కట్టేయాలి. దేవుడు ఏమంటాడు తెలుసా, అరే సింహాన్ని లేపేయాలంటే నిన్ను కట్టేయాలరా, లేకపోతే అది రాదు, నిన్ను కట్టేసేది నిన్ను ఇబ్బంది పడతాను కదరా ఆడిని లేపేయడానికి. ఆ శత్రువు నీకు మళ్ళీ కనబడకుండా ఉండాలంటే ఒకటే ఒక మార్గం, ఆడిని దా 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 అని సముద్రంలో ముంచి పడేస్తా, మళ్ళీ బయట కనబడ్డాడు. అది దేవుడు చేసినటువంటి పని. నీ శత్రువులు లేపేయడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో నిన్ను ఇరికిస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా, దానియేలుని దేవుడు ఇరికిచ్చాడు, ఎక్కడ, సింహాల బోన్లో, యొక్క మనసుకు అంతు పట్టని, యు కెనాట్ ఈవెన్ ఇమాజిన్, ఊహించలేవు. సముద్రంలో ముంచి పడేశాడు ఫరోని వాడి యొక్క సైన్యాన్ని మళ్ళీ కనబడకుండా ఉండటానికి.